తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ సభ్యులు జ్యోతుల నెహ్రూ తన నివాసం వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తానెప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని, తన ముందు పనిచేసిన ఎమ్మెల్యేలు ఏ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినా తాను అంతరాయం కలిగించకుండా ఆ పనులు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం శాసనసభ సభ్యులు 2014-2019 సంవత్సరాల మధ్య మంజూరైన జీవోలో వచ్చిన పనులను గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిందనే నెపంతో నిలుపుదల చేయడం జరుగుతుందని, ఈ ధోరణి మంచిది కాదని అన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ కానీ కాంట్రాక్టర్లకు కానీ ఎక్కడ కూడా నేను వాటిని పక్కన పెట్టడం కానీ ఆ అభివృద్ధి కార్యక్రమాలను ఆఫ్ చేయడం కానీ జరిగినటువంటి సందర్భం లేదు. ప్రభుత్వం అన్నది ఒక రొటీన్గా ప్రజాసేవకు ప్రజాకి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యతగా గుర్తించి ఆనాడు ఆ కార్యక్రమాలన్నింటినీ కొనసాగించుకుంటూ ఆనాడు ఎవరైతే పనులు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిల్లులు వచ్చేటటువంటి బాధ్యతను కూడా స్వయంగా తీసుకుని ఒక సంవత్సర కాలం పాత పనులకే బిల్లులు ఇచ్చేటటువంటి పరిమితి కానీ వచ్చినటువంటి గ్రాంట్లను అన్నింటినీ వాటికే ఉపయోగించడం కానీ పనులు పూర్తి చేయించడం కానీ జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నా. శాసనసభ్యుడు అయినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ ఆయన ఏ కార్యక్రమాలను అయితే ఆనాడు సకంలో నేను మళ్ళీ శాసనసభ్యుడే తిరిగి 2014 నేను శాసనసభ్యుడు అయ్యేనాటికి ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా వాటన్నింటినీ పూర్తి చేసే బాధ్యతను తీసుకోవడం, ఆ చేసినటువంటి వ్యక్తులు కాంట్రాక్ట్లు ఇప్పి మళ్ళీ బిల్లులు ఇప్పించడం, ఈ బాధ్యతను కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగా నేను చేసినటువంటి పరిస్థితి ఉంది. తదుపరి ఈనాడు ఎవరైతే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఉన్నాడో ఆయన 2.5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అనధికార శాసనసభ్యుడిగా కూడా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాను.